సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాస అభిషేకాలలో భాగంగా కౌన్సిలర్ అల్వాల బాలేష్ మాధవి దంపతులు గంగిశెట్టి నాగశ్రీ శేఖర్ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ సీనియర్ నాయకులు బొగ్గుల సురేష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి అభిషేకంలో పాల్గొన్న వారికి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంతో పోలిక ఉన్న గజ్వేల్ అయ్యప్ప స్వామి దేవాలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమని దేవాలయాన్ని దర్శించిన పూజలలో పాల్గొన్న వారికి అయ్యప్ప స్వామి కృపతో కోరిన కోరికలు నెరవేరుతాయని వారు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 29న అఖిల భారత అయ్యప్ప స్వామి దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించే మహాపరిపూజ భజన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. దంపతులచే అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నాము. ఇట్టి కార్యక్రమాన్ని సాగరిస్తూ దాతలందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా నిర్మించుకున్నటువంటి దీపఘంటాంబడి కలిగి ఉంది కాబట్టి ఈ యొక్క దీపఘంటాంబడి ఉన్న ఆలయంలో ప్రతి ఉత్తర నక్షత్రమైనటువంటి అయ్యప్ప స్వామి జన్మనక్షత్రమైన ఉత్తర నక్షత్రం పురస్కరించుకొని వారం నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా అయ్యప్ప స్వామి యొక్క అఖండ నామార్చన అఖండ భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా గజ్వేల్ జరిగినటువంటి ఈ శ్రావణ మాస అభిషేక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన అల్వాల్ బాలేశ్వామి మరియు శేఖర్ స్వామి వారి ఇరు కుటుంబ సభ్యులంతా కలిసి కూడా గురుదేవునికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అడిగకుండా అయ్యప్ప స్వామి అష్టశ్వర్యాలు సుఖశాంతులు ఆయుర్దారీ వారిని చేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఎవరైతే గజ్వేల్ అయ్యప్ప నమ్ముకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఏ కొరకు కొనుక్కునే కూడా అలాంటి కోరిక నెరవేరుతుందనే సదభిప్రాయం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. అందుకే ఇంకింత వర్తింతైనట్టు